దాంట్లో మన జయం ఏంటి అంటే, మనం సంతోషంగా తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యం ప్లస్ సంతోషంగా కూడా ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లి సంతోషంగా ఉన్నప్పుడు ఆ బిడ్డ ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది. ఎప్పుడు సంతోషం ఉంటుందో అప్పుడు ఏ పనైనా బాగా చేయగలుగుతారు. సో అందుకనే ఈ హ్యాపీ మదర్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత బేబీ గురించి, మంచి బిడ్డనే మనం తీసుకోవాలి, అది మాత్రం బాగా అనుకోండి అని చెప్తాము. ఎందుకంటే మనం ఇప్పుడు ఇది చాలా, మళ్ళీ ఇటువంటి టైం రాదు. మనం ఇప్పుడు ఈ టైం వేస్ట్ చేస్తే మాత్రం, ఎందుకంటే ఇప్పుడు చాలా, ఒక ఇంగ్లీష్లో ఒక ఇది ఉంటుంది, ఒక సామెత, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అని. ఆ కరెక్ట్గా ఆ ఈ టైంలో మనం, మనకి చాలా ఉంటుంది, ఎంత ఇష్టంగా మనం మన బిడ్డ కోసం అనుకుంటామో, జస్ట్ అనుకోవడమే. దాని తర్వాత మనం ఆశ్చర్యం, ఏం చేయబడలా బిడ్డ, మనం ఎట్లా అనుకుంటామో అట్లానే ఉండిపోతుంది. సో మనం ఆహారం తీసుకునేటప్పుడు కానీ అది ఒక ఇదిలాగా, నా బిడ్డ ఇట్లా ఉండాలి, నా బిడ్డ నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అనేది మనం చెప్పుకోవడం అనేది, ఎందుకు చెప్పాలంటే నా బిడ్డకి నేను మనస్ఫూర్తిగా చేసేసాను అనే ఫీలింగ్ మనకి. మనం, మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు, మనకి చాలా భయాలు ఉంటుంది. ఇప్పుడు మన ప్రెగ్నెన్సీ అనేది మనం ఇంకా నాట్ ప్రిపేర్డ్, ఇంకా నేను చేసుకోలేనేమో అటువంటిది అయితే, ఎంత ఉన్నా కూడా ఆ బేబీతో మాత్రం నాకు ఏం, నేనేం పెద్దగా ఏం చేసుకోబడలేదు, కానీ నేను నా బిడ్డకి, ఒక మేడం, ఆమె డాక్టర్, ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నువ్వు సరిగ్గా తినట్లేదు, ఎందుకంటే ఆమె ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది, ఉద్యోగం చేసుకోవాలి, చాలా బిజీ, ఏం సరిగ్గా తినలేదు. వాళ్ళ భర్త, వాళ్ళ అత్తగారు ఇద్దరు, నువ్వేం తినటం లేదు, నీ బేబీ ఎట్లా ఉంటుందో బాగా గమనించండి. వాళ్ళు ఆ తల్లి మీద ఉండే ప్రేమ, ఆ కన్సర్న్, దానికోసం వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, నువ్వు తినటం లేదు, బేబీ ఎట్లా ఉంటుందో. ఆమె టాక్ టు బేబీ చేస్తూ ఒకటే అనుకున్నాను, బిబిడకి చెప్తాను, నేను పెద్దగా ఎక్కువ ఏం తినటం లేదు, కానీ నేను ఏం తిన్నానో అన్నీ నీకు పోవాలి, నువ్వు హెల్దీగా ఉండాలి. ఆ బేబీ 3 కేజీ ఉండింది, చాలా ఈజీగా చేసుకునింది. అప్పుడు వాళ్ళు ఆ ఇది అర్థం అయింది, అత్తగారు వాళ్ళు చాలా సన్నగా ఉంటుంది, ఆ బిడ్డ ఆరోగ్యంగానే ఉండదు అన్నట్టు. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది ఇక్కడ కాదు, మనం ఏం ఫీల్ అవుతున్నాం అది బాగా. ఏం పెద్దగా చేయకపోయినా కూడా ఆ ఫీలింగ్ ఉంటే చాలు. ఇప్పుడు మనకి 2 స్టోరీస్ ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు. సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచం అంతాని పర్సనల్గా, ఫిజికల్గా తిరిగి వచ్చాడు. వినాయకుడు తల్లిదండ్రులే ప్రపంచం అనుకొని అంతే, అంటే ఆయన నమ్మాడు కాబట్టి చేయగలిగాడు. ఆ ఫీలింగ్ మనం ఇప్పుడు ఎంతకెంత మనం చేసుకుంటామో అది మనల్ని స్ట్రాంగ్ చేస్తుంది, మన హ్యాపీగా చేస్తుంది, మన హెల్దీగా ఉంచుతుంది, మన ప్రెగ్నెన్సీలో పెద్ద ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. బేబీ కూడా మనకి కోఆపరేట్ చేస్తుంది, డెలివరీ పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ఈ ఒక ఫీలింగ్తో మనం ఈ ఒక్కటే మనం చేయగలుగుతాం. ఇది ఒక్కటి బాగా చేస్తే ఇంకా తర్వాత నువ్వు బేబీకి పెద్దగా చేయబడలేదు అంతే. ఎందుకంటే అటువంటి ఏ విత్తనం వేస్తున్నామో ఆ పండే వస్తుంది, ఆ టేస్ట్ వస్తుంది. మన ఏదో ఒక మామిడి పండు బాగా టేస్టీగా ఉంది, కానీ ఏదో ఒక మామిడి పండు విత్తనం వేసి నేను బాగా ఎరివేసాను, నీళ్ళు వేస్తానంటే ఆ టేస్ట్ రాదు. కానీ ఏ పండు మనం ఇష్టపడ్డామో ఆ విత్తనం వేస్తే ఆ టేస్ట్ వస్తుంది. అట్లా ఇప్పుడు ఇట్లానే ఉండాలి, ఇట్లా ఉండకూడదు, ఇది రెండు. అది కానీ మనసులో బాగా మనం బిడ్డకి చేసేస్తే ఇంకా ఆ బిడ్డ అట్లనే వస్తుంది, ఎఫర్ట్లెస్గా. మనం పెద్దగా అయిన తర్వాత పెంచాల్సిన అవసరం లే, నువ్వు అట్ట చేయి వెనకాల ఏం ఉండదు, అంత బాగా ఇది మనం చేసుకోగలుగుతాం. ఈ టైము మళ్ళీ మనం మనస్ఫూర్తిగా మీరు ఉపయోగించుకోవాలనుకుంటున్నాం. ఆ బేబీ గురించి ఏమేమి అనుకోవాలి, ఫస్ట్ ఆరోగ్యం, మంచి తెలివితేటలు,
ఆరోగ్యం అంటే ఊరికే జలుబు దగ్గు వచ్చి పిల్లల్ని చుట్టూ తిప్పిస్తారు, నా బిడ్డ అట్లా లేదు, ఓన్లీ ఫర్ వ్యాక్సినేషన్ పోవాలి. తర్వాత ఏం ఊరికే పెద్దగా అయితే అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో తల్లి తీసుకునే ఆహారం, తర్వాత ఫీడింగ్ ఇచ్చేటప్పుడు తల్లి యొక్క హెల్త్, ఇది బేబీ లైఫ్ లాంగ్, దానికి బేబీకి ఒక ఇమ్యూనిటీని ఇస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు అనుకోని చేసినప్పుడు దానికి పవర్ ఎక్కువ, అది హెల్త్ అనేది. తర్వాత తెలివితేటలు, అది కూడా చాలా మనం మన దగ్గర వచ్చిన మదర్స్నే చూసేసాం. ఇట్లా ఉండాలంటే ఆ తెలివితేటలు మనం ఊహించలేం, అట్లా వాళ్ళకి అది వచ్చేస్తుంది. అందుకని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు మంచిగా ఉండే, ఇప్పుడు అబ్దుల్ కలాం లాగా అట్లా ఎవరైనా ఉంటే అనుకోవచ్చు. మొన్న మీటింగ్ అప్పుడు తీసుకొచ్చారు ఒక 10 మంత్స్ ఓల్డ్ బేబీ, మీటింగ్లో మాట్లాడేంత ఆ 10-15 మినిట్స్ ఆ బిడ్డ అస్సలు ఏడవలేదు, ఏం లేదు, విసుక్కు, ఇది ఏ ఇరిటేట్ కాల, హ్యాపీగా నవ్వుతూ అందరినీ చూస్తూ ఉంటుంది. ఆ టాక్ టు బేబీ పవర్ అటువంటిది. తర్వాత ఇంకోటి అందంగా ఉండడం అదృష్టం. పిల్లలకి 3 ముఖ్య గుణాలు బాగుంటుంది, అది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలని అనుకోవాలి. ఏంటంటే కరేజ్, క్యూరియాసిటీ అండ్ పర్సీవరెన్స్. కరేజ్ వాళ్ళకి ధైర్యం, తర్వాత క్యూరియాసిటీ అన్నీ తెలుసుకోవాలి, ఏది పెద్దదైనా కూడా అది ఉండాలి అనేది మనం అనుకోవాలి. తర్వాత పర్సీవరెన్స్, ఏదైనా ఒక పని ఉంటే అది ఖచ్చితంగా అయ్యేంత వరకు వదలకూడదు. ఈ 3 వాళ్ళకి ఖచ్చితంగా రావాలి, దాంతోపాటే పేరు, ప్రతిష్ట, దీర్ఘాయుష్ ఉండడం. సో ఇది మనం బేబీ కోసం అనుకోవడం. ది ప్రెగ్నెన్సీలో ఈ దీంట్లో ఏమంటారు, 9th మంత్లో ఇది అనుకోమంటాము, ఖచ్చితంగా నా ఫీడింగ్ ఇవ్వాలి, నీకు నా ఫీడింగ్ సరిపోవాలి 9th మంత్లో. ఆ బేబీకి ముందు నుంచి చెప్పుకునే కొద్దీ నైట్ నిద్రపోవాలి, నైట్ 11 to morning 5 బాగా నిద్రపో అనేది చెప్పుకోవాలి. సో మనం ఐరన్, కాల్షియం, ప్రోటీన్, ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఇది మనం డయట్లో చెప్తాము, ప్లస్ మనం సప్లిమెంటేషన్ కూడా, ట్రీట్మెంట్లు కూడా పెడతాం అన్నమాట. ఈ టాక్ టు బేబీలో మనం సాంగ్ గురించి అందరికీ తెలుసు, ఒక సాంగ్ ఎంచుకొని చేయడం, తర్వాత బేబీతో మాట్లాడడం, నువ్వు ఇట్లా ఎట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అనేది. అది ఎట్లా పనిచేస్తుంది బేబీ మీద అంటే, తల్లికి బిడ్డకి మధ్యలో ఈ బొడ్డుతాడు ఉంది. మనం తీసుకునే ఆహారం గ్లూకోజ్, ఆక్సిజన్తో పాటు మన ఆలోచన, మన ఫీలింగ్ కూడా ఆ బేబీకి. మనం ఆ ఫీలింగ్, ఏ ఫీలింగ్, హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది, టెన్షన్ ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఈ బ్లడ్లో పోయి బేబీకి పోయినప్పుడు ఆ ఫీలింగ్, మనకి ఏం ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ అట్లనే బేబీకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం బాధపడడం, టెన్షన్ పడడం, ఇవన్నీ మనం చాలామందిలో చూస్తున్నాం. అది పడితే డెలివరీ అయిన తర్వాత మనకు ఆ టెన్షన్ అది పోతుంది, కానీ మన బిడ్డలో చాలా రెట్లు మన ఫీలింగే మనల్నే చూసినట్టు ఉంటుంది. ముఖ్యంగా తినే విషయంలో చూస్తున్నాం, ఒక అమ్మాయి ఎప్పుడూ తినేది కాదు, వాళ్ళు ఇంట్లో వాళ్ళు హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళకు తీసుకొచ్చిన తీసుకొచ్చి ఈమె ఎక్కువ తిననే తినట్లేదు. ఆమె ఒక మాట అనింది, బా వీళ్ళు ఎక్కువ నాకు చెప్పేస్తారు, నేను తినటం లేదు, మీరు చెప్పబాకండి, నాకు విసుగ్గా అనిపి, నేను చెప్పే అట్లయితే నేను విసుగ్గా ఉంటే నువ్వు నీకు ఏది ఇష్టం అవుతుందో తిని, తినకపోయినా పో వదిలే, నువ్వు ఖచ్చితంగా ఇదే తినాలి, ఇదే అనేది అవసరం లేదు, నువ్వు కొంత ఫ్రీగా ఉండు అని చెప్పేసి. తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో 9th మంత్లో వచ్చింది, వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, నాకు నన్ను గుర్తుపెట్టారా అనేది, నేను లేదు అంటే అప్పుడు చెప్పింది, నేను లాస్ట్ టైం సరిగా తినకుండా ఉండానే ఇప్పుడు నేను బాగా తింటున్నాను, ఇష్టంగా తింటున్నాను, ఏమి అని అంటే చెప్పింది, నేను ప్రెగ్నెన్సీలో ఆ ఫుడ్ని ఎంత అయిష్టంగా చూస్తే, ఎంత ఇరిటేషన్, ఇప్పుడు నా బిడ్డ అట్లనే ఉంది, 2-3 అవర్స్ అవుతుంది ఆ బిడ్డకి అనం పెట్టేదానికి, నాకు అప్పుడు అర్థమైంది దానికి రీజన్ నేనే, కాబట్టి ఈసారి నేను ఇష్టంగా తింటున్నాను, ఎక్కువ తినకపోయినా తినే వరకు ఇష్టంగా, ఎందుకంటే ఈ బిడ్డ అట్లా నన్ను బాధ పెట్టకూడదు. సో అట్లా చాలా విషయాలు మనం గమనిస్తే మన మన ఒక ఫీలింగ్స్ ఆ బిడ్డల మీద పోతుంది అన్నమాట. ఒక ఆమె ప్రెగ్నెన్సీలో చాలా
చాలా విధాలుగా మనలో మార్పు వచ్చేస్తుంది. మనం తినే దాంట్లో అంతకుముందు ఇష్టపడేది ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు, ఇష్టం లేదు తినబుద్ధి అవుతుంది. అట్లా ఒక అమ్మాయి చెప్పింది, ప్రెగ్నెన్సీలో మాత్రం స్నానం చేయడం అసలు ఇష్టం ఉండేది కాదంట, స్నానానికి పోవాలా అని. తర్వాత డెలివరీ అయిన తర్వాత రౌండ్స్ పోయినప్పుడు ఆమె చెప్పింది, ఈ బేబీకి అదే ఉంది, స్నానం అంటే బేబీకి ఇష్టం ఉండట్లే. మిగతా టైంలో గమ్మకొద్ది స్నానం అంటే, ఆ స్నానం అయిన తర్వాత మళ్ళీ గబ్బు అంటే, అంత కొంతమంది పిల్లలు అది తీసేసుకుంటారు. అది కొంతమందికి ఆ ఇంపాక్ట్ పెద్దగా అయిన తర్వాత కూడా ఉంటుందన్నమాట. అట్లా ఒక ఆమె ప్రెగ్నెన్సీలో చెప్పుకునిందంట, నువ్వు బాగా చదువుకోవాలి అని. చదువుకోవడం కూడా నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మార్క్స్ అని అనుకునింది. కొన్నాళ్ళు అది చెప్పింది మర్చిపోయింది. ఒకరోజు ఆ అబ్బాయి స్కూల్కి పోయినప్పుడు వాళ్ళ టీచర్ పిలిచారని ఈమె కొంచెం అంటే మధ్యలో పిలిచి ఒకరోజు రమ్మంటే, టీచర్ ఏదో చెప్పుంటారేమో, ఏదో వీడు తప్పు చేసి ఉంటాడేమో అంటే, పోయి అడిగితే ఎందుకు పిలిచారు మా అబ్బాయి ఏమేనంటే, టీచర్ చెప్పారంట, లేదు లేదు మీ అబ్బాయి నిన్న అందరికీ సమ్స్ ఇస్తే టైం అయిపోయింది, ఇంకొకసారి టైం ఉంది అన్నీ చూసుకోండి అంటే, మీ అబ్బాయి అన్నాడు నేను అన్నీ బాగానే చేశాను అయినా మార్క్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్ అన్నాడు. నేను చాలా స్టన్ అయిపోయినట్టు, ఇంత చిన్న అబ్బాయి అదిలో చెప్పేది కూడా మీనింగ్ తెలుసుకొని చెప్తున్నాడు, అందుకని అబ్బాయికి ఎట్ట తెలిసింది అని. అప్పుడు అమ్మాయికి ప్రెగ్నెన్సీ లేని తర్వాత ఎప్పుడు చెప్పలేదు. ఈ అబ్బాయి ఇప్పుడు 6-7 ఇయర్స్ అబ్బాయి, అంటే మనం చూసింది చేసింది వాళ్ళలో ఖచ్చితంగా ఇంపాక్ట్. కొన్ని కొన్ని బాగా పట్టుకుంటారు.